అంతర్నేత్రం అన్ని పనులు అయిపోయాక కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోవడం సాధారణంగా మనలో చాలామందికి అలవాటు ఉండదు చక్కగా కళ్ళు మూసుకుని కూర్చోవడం ఒక కళ ఆ కళను అభ్యసించాలి ఈ గందరగోళం జీవితంలో ప్రశాంతంగా కూర్చోవడం సాధ్యపడటం లేదు నిర్మలమైన ఆకాశాన్ని చూడటం మరిచిపోయాం నిశ్చలమైన మనసును అనుభూతి చెందడం మనకు తెలియటం లేదు కళ్ళు మూసుకున్నంత మాత్రాన ప్రపంచం మనల్ని వదిలిపోదు బాహ్య ప్రపంచాన్ని విడిచిపెట్టి అంతరంగ ప్రపంచంలోకి ప్రవేశిస్తాం లోపల ఎన్నో అద్భుతాలు ఓ చిన్న కనురెప్ప రెండు ప్రపంచాలను వేరు చేస్తూ కలుపుతూ ఉంటుంది కళ్ళు మూసుకుని లోపలికి వెళ్తున్న కొద్దీ కళ్ళు తెరుచుకుని చూస్తున్నప్పుడు కనిపించేదంతా ఓ కలల మాయగా చివరికి శూన్యంగా మారిపోతుంది అక్కడ గొప్ప ప్రశాంతత ఉంటుంది ఒక గురువు కళ్ళు మూసుకుని కూర్చొని ఉన్నాడు అతన్ని ఓ వ్యక్తి సమీపించి మీరు చేస్తున్నది ఏమిటి అని అడిగాడు లోపల చూస్తున్నాను అని ఆ గురువు చెప్పాడు ఆ వ్యక్తి గందరగోళంలో పడిపోయాడు కళ్ళు మూసుకుని చూస్తున్నారా అంటూ ఆశ్చర్యపోతూ అడిగాడు అవును అదే నిజమైన చూపు కళ్ళు తెరుచుకున్నప్పుడు అవి అనంతంలోకి చేరుకోగలవు కానీ అవే కళ్ళు మూసుకుని లోపలికి చూసినప్పుడు అనంతత్వపు ద్వారాలు తెరుచుకుంటాయి అక్కడ మన స్వస్వరూపం కనిపిస్తుంది అప్పుడే విశ్వరూపం బయటపడుతుంది కనిపిస్తున్న దృశ్యాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని అనుకుంటారు ఆ దృశ్యాన్ని ప్రదర్శిస్తున్న వాడిని చూడాలని అనుకోరు ఈ అందాలకు ఆనందాలకు అనుభూతులకు కారణం లోపల ఉంది రబియా అనే ఒక యోగిని ఉండేది ఓ సుందరమైన ప్రభాత వేళలో ఎవరో రబియా కుటీరంలో ఏం చేస్తున్నావు బయటికి రా చూడు ఎంత అందమైన ఉదయాన్ని సృష్టించాడో దేవుడు అన్నారు కుటీరం లోపల నుంచి రబియా ఇలా అంది నీకు బయట కనిపిస్తున్న ఆ సుందర ఉదయాన్ని సృష్టించిన వాణ్ణి నేను ఇక్కడి నుంచే చూస్తున్నాను ఓ మిత్రుడ నువ్వే లోపలికొస్తే మంచిది బయట ఉన్న ఏ అందము అందం అనిపించుకోదు ఇక్కడున్న అందం ముందు దర్శింపచేస్తున్న వాడిని దర్శించాలి కానీ కళ్ళు మూసుకునే ఉంటాం లోపల ఉండం ఎప్పుడు బయటే ఉంటాం మూసుకున్నంత మాత్రాన కళ్ళు మూతపడతాయా కళ్ళు మూసుకున్న బయట దృశ్యాలు వేదిక మీద ప్రదర్శించే దృశ్యాల్లా అలా వెంటాడుతూనే ఉంటాయి కనురెప్పలు మూతపడటం కళ్ళు మూసుకోవడం కాదు కళ్ళు మూసుకోవడం అంటే లోపలికి దిగి వస్తున్న కళల నుంచి ఆలోచనల నుంచి స్వేచ్ఛను పొందడం కళ్ళు మూసుకోవడం అంటే దృశ్యాలన్నీ మాయమైపోయి అంతరంగంలో నిశ్చలంగా ఉండిపోవడం కళ్ళు మూసుకోవడం అంటే నిశ్చలానందాన్ని అనుభవించడం కళ్ళు మూసుకోవడం అంటే దివ్య చైతన్యాన్ని నీ ముందర సాక్షాత్కరింపచేసుకోవడం అదే సత్యం అదే బ్రహ్మానంద పారవశ్యం అదే జగత్తును ఆడిస్తున్న క్రీడ అదే శివం అదే సుందరం